సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. నమస్తే, ఉమెన్ న్యూస్ కి స్వాగతం. నా పేరేశ్వం. వనపర్తి జిల్లా అమరచింత మండలం ప్రముఖ గాయకుడు సాయి చందు వాళ్ల సోదరుడు దశదిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, మరి జనార్దన్ రెడ్డి. పూలాంటిది జీవితం రాలిపోతుంది, అందరం పైన కూర్చున్నాగాలి, అందరం పరిస్థితిలోనే ఉన్నాగాలి, అందరం పైన కూర్చున్నాగాలి, అందరం పరిస్థితిలోనే ఉన్నాగాలి. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో తెలంగాణ రాష్ట్ర నెట్బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా విక్రమ్ ఆదిత్యారెడ్డి, మహమ్మద్ ఖాజాఖాన్లతో పాటు ఉపాధ్యాయులుగా సాదత్ ఖాన్, మనోజ్ కుమార్, అహ్మద్ ఖాజా బేగం, విజయవర్ధన్లతో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు అభినందించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్టంలో క్రీడల అభివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నట్లు గుర్తింపు ఉన్న క్రీడలలో నెట్బాల్ క్రీడను ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్టంలో క్రీడల అభివృద్దికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టబోతున్నామన్నారు. క్రీడాకారులకు, శిక్షకులకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్రంలో పెద్దపీట వేయబోతున్నామన్నారు. నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృషి చేసి నాణ్యతగల విద్యార్థులను వెలికితీయాలని సూచించారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మన్నె శ్రీనివాసరెడ్డి గారు మన మహబూబ్ నగర్ జిల్లా నుండి కర్ణాటకలోని చించోలి వరకు ఉన్న అంతర్రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారికి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో 96 కిలోమీటర్లు, అలాగే కర్ణాటక రాష్ట్రంలో 54 కిలోమీటర్ల మేరకు రోడ్డు విస్తరించి ఉందని, దీనివల్ల జిల్లా ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ఎంపీ వినతి మేరకు బాపు, చించోలి, తాండు, కొడంగల్, మహబూబ్ నగర్ మరియు గౌరెల్లి, వలిగొండ, కొత్తగూడెంను జాతీయ రహదారిగా మారుస్తున్నట్లు మరియు భారత్మాల ప్రాజెక్టులో చేరుస్తున్నామని కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారు ప్రకటించారు. గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని గోంబట్మల్లి గ్రామంలో ₹22 లక్షలతో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు కార్యాలయాలు ఉన్నట్లే రైతులకు రైతు వేదికలు అని తెలిపారు. రైతే రాజు కావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికలు, ఈ రైతు వేదికలు అనేది రైతు మన ప్రజలకు దేవాలయాలు లాంటివి, దీన్ని ఉపయోగించుకోవాలి. ఈ ఆలోచన రైతు వేదికలు దేశం ఎత్తలో గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలోనే ముందు చూపుతాం, రేపు భవిష్యత్తులో అన్ని పనులు అంటే తెలంగాణ మొత్తం కోటి ఎకరాలతో సస్యశాలం అయితే మా రైతులకు ఏ పని చేసుకోవాలి, ఏం ధర వస్తుంది, వాళ్ళకి ఏం రవాణా అవుతా అని ఒక అధికారిని, ఒక క్లస్టర్ కు ఒక అధికారిని నియమించింది కూడా దేశం ఎత్తలో ఇక్కడ. 10 పంచాయతీలకు ఒక సెక్రటరీ ఉండే, ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీ కూడా సెక్రటరీ,
ప్రతి ఊరికి వైద్యులేగా ప్రతి కష్టపడి ఒక అధికారి ఏఎన్ఎం అంగన్వాడీ కేంద్రాలు ప్రతి ఊళ్ళో ఇవ్వాలనే కరెంటు బల్బులు ఒక్కటి కాదు రెండు కాదు మీరు ఊహించండి మధ్యాహ్నం కూడా వ్యవసాయం చేసుకుంటూ పిల్లలు స్కూల్ పోతే మేము రాలేము కదా పిల్లలు కూడా మంచి అన్నీ సందర్భం ఇచ్చింది కూడా కదా తెలంగాణ ప్రభుత్వం భూసార పరిచయం చేసుకొని ఈ పంట నా భూమిలో ఏమేమి పంటలు పడతాయి ఏమేమి పంటలు పడతాయని చెప్పి కూడా షార్ట్ తయారు చేసుకుని ఇటుకల భూమి రాసుకోవాలి 5 ఎకరాల భూమి 3 ఎకరాల ఒడర్ ఉంది 2 ఎకరాల ఒడర్ ఉంది ఈ 2 ఎకరాలలో ఏమేమి పంటలు వేసుకోవచ్చు జీప్రీ కాలనీలో రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఒంటరిగా వెళ్తున్న మహిళను గమనించిన దొంగలు తన మెడలో ఉన్న బంగారం గొలుసు లాక్కొని పారిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా స్థానికులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి మాట్లాడుతూ కాలనీలో ఇది 2వ సంఘటన అని తెలిపారు. పోలీస్ శాఖ మహిళను స్థానికులను దొంగల నుంచి రక్షించాలని కోరారు. దొంగలను పట్టుకుని కఠినమైన శిక్ష విధించాలని ఆకాంక్షిస్తున్నారు. పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మాజీ సైనికుడు క్రాంతి కుమార్ 10వ వార్షికోత్సవం సందర్భంగా నేడు తెలంగాణ రాష్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆబ్కారీ క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. క్రాంతి కుమార్ చిత్రపటాన్ని పూలమాల వేసి నివాళులర్పించారు. క్రాంతి కుమార్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన చేసి అనంతరం క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత బజార్ మరియు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద 20 లక్షలతో 2 మహిళా సంఘ భవనాలను గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జడ్చర్లలోని వెంకటేశ్వర కాలనీ, అంబేద్కర్ కాలనీ, క్రిస్టియన్ కాలనీలలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు పర్యటించారు. కాలనీలలో సమస్యలను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కాలనీలో కొన్ని చోట్ల పాత కరెంటు స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ నెల 14న రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు జడ్చర్లకు పర్యటన సందర్భంగా బాదేపల్లి మార్కెట్ యార్డులోని సభా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేటీఆర్ పాల్గొనబోయే కార్యక్రమాలైన మినీ ట్యాంక్ బండ్, ప్రారంభోత్సవం, హౌసింగ్ బోర్డ్ కాలనీలో అభివృద్ది పనులను పరిశీలించారు. బోర్డు కార్డు అన్న లేట్ దింపితే బాగా రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలను తాత్కాలికంగా మూసివేయడంతో ప్రైవేట్ టీచర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు అఖిల్ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు. ప్రభుత్వం ఇస్తున్న 2025 కిలోల బియ్యం ఏమాత్రం సరిపోదని, తమకు 3500 నుంచి 5000 రూపాయల వరకు ప్రభుత్వం ఇచ్చేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అఖిల్ కోరారు. అదేవిధంగా యంగ్ లీడర్ ఆధ్వర్యంలో అనేక మంది యువతను ఆదుకున్నారని, అలాగే ప్రైవేట్ టీచర్స్లను కూడా ఆదుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే ఖచ్చితంగా యంగ్ లీడర్స్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్స్లను ఆదుకుంటానని హామీ ఇచ్చారని తెలిపారు. ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చూద్దాం సరే, ఇది ఆ లెటర్ నేనే ఇవ్వాలి ఎట్లన్నా, కాబట్టి మీరు ఇదంతా లిస్ట్ అంతా మీరు ప్రిపేర్ చేస్తే, లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి నాకు కూడా ఒక కాపీ షేర్ చేస్తే, ఐ విల్ సీ దట్ నన్ ఆఫ్ ద పర్సన్ ఈస్ లెఫ్ట్ అవుట్. ఓకే సార్, త్రూ ఈ రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా
వచ్చేటట్టు చూద్దాం. వేరే అగైన్ గవర్నమెంట్ ఇస్ గోయింగ్ టేకింగ్ అనదర్ ఇనిషియేటివ్. సో ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే ఫస్ట్ ఫేజ్ లోనే అందరూ కూడా మీరు డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్స్ అనేది లాస్ట్ గవర్నమెంట్ లోనే అప్లై చేసుకున్నారు. సో అప్లై చేసుకున్న వాళ్ళలోనే ఇంకా గైడ్ లైన్స్ అనేది ఫిక్స్ అవ్వలేదు. సో ఆ గైడ్ లైన్స్ ఫిక్స్ అయిన తర్వాత దెన్ వి విల్ డెఫినెట్లీ డిస్కస్ అబౌట్ దట్. ఇప్పుడు మనం డిస్కస్ చేసినా కానీ దానికి ప్రయోజనం ఉంది, అవకాశం ఉందనేసి వి వాంట్ టు షేర్ విత్ యు. సో ఒక టీచర్స్ కూడా ఒక కిచెన్, ఒక రూమ్, ఒక టాయిలెట్, బాత్రూమ్ అంతే అంత కూడా చాలు వాళ్ళకి. కాదు ఫైవ్ కేజీస్ ఫ్రైస్ కానీ ఇది కొంచెం సరిపోదు అనుకుంటాను. ఫైవ్ కేజీస్ రెంట్ టీచర్స్ రెంట్ పే కర్ సకే. అట్లీస్ట్ నైతో 3000 ఉంక సర్వైవ్ తో హోదే. యాక్చువల్లీ ప్రైవేట్ స్కూల్స్ కు ఇన్స్ట్రక్షన్స్ దియన ఫాదర్ జరుగుతు కంపల్సర్ దియన బట్టి ఈ ఎమ్మన ఫాలో నే హోరే నేను ఫాలో నే హోరే సరే మేనేజ్మెంట్ ఫాలో నే అగర్ ఇస్ ఫాలో నే హోరే తో బాజర్ బిఏ కు రిపోర్ట్ కరి జీ ఔర్ ఇస్ సర్ ఏక్ జీవో నంబర్ 45 హై ఈ పాండమిక్ కండిషన్ ఇది ప్రైజ్ కమ్ సే కమ్ ఆప్కే తరఫ్ సే తో కుస్తో హెల్ప్ ఆ కోవిడ్ 19 ఏవే బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.